హైదరాబాద్ గాంధీ భవన్లో కాసేపట్లో టిపిసిసి విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. హాత్ సే హాత్ జోడో అభియాంతో పాటు రేవంత్ పాదయాత్రపై సమావేశంలో చర్చ జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని ఇప్పటికే ఇన్చార్జ్ ఠాక్రే దృష్టికి తీసుకెళ్లారు. నేడు జరగనున్న విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్ పాదయాత్రపై నేతల అభిప్రాయాన్ని సేకరించనున్నారు. అయితే ఈ యాత్ర రేవంత్ ఒక్కరే చేస్తారా లేక సీనియర్లతో కలిసి చేస్తారా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు తెలంగాణ పర్యటనలో ఉన్న మాణికరావు ఠాక్రే వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీనియర్స్ జూనియర్స్ వివాదాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కరెస్పాండెంట్ రాకేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, 3 రోజులు ఠాక్రే ఇక్కడే ఉంటారు, ఒక సయోధ్య కుదురుస్తారు, అదేవిధంగా రేవంత్ ఒక్కరే పాదయాత్ర చేస్తారా, ఎవరెవరు ఈ పాదయాత్రలో కీలకం కాబోతున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ప్రస్తుతం సస్పెన్స్ గా ఉన్నాయి. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? ఠాక్రే వరుస సమావేశంలో భాగంగా మరికొద్దిసేపట్లోనే ఇంద్రాభవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే గాంధీ భవన్ కు ముఖ్య నేతలందరూ కూడా చేరుకోబోతా ఉన్నారు. ప్రస్తుతం 2 కీలక అంశాల ఎజెండాగా ఈ సమావేశం జరగబోతా ఉంది. ఒకటి ఆస్తే ఆస్ జోడో అభియాన్కు సంబంధించి 2 నెలల పాటు జనవరి 21 ప్రారంభం కాబోయే పాదయాత్రకు సంబంధించి ఈ సమావేశంలో ఒక చర్చ జరగబోతా ఉంది. ఇక రెండవది రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంటర్నల్ గా చర్చ జరగడం జరిగింది. గత డిసెంబర్ నెలలో 17వ తారీఖున టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాన్ని మరోసారి ప్రస్తావన తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే డిసెంబర్ 15న జరిగిన మీటింగ్ లో చాలా మంది సీనియర్లు గైరాజరయ్యారు. ఈ అంశానికి సంబంధించి చాలా మంది కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో మరోసారి ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే రేవంత్ రెడ్డి ఒక్కరు మాత్రమే ఈ రాష్ట్ర పాదయాత్ర చేస్తారా లేకుంటే సీనియర్లు అందరినీ కలుసుకుని పాదయాత్ర చేస్తారా అనేది ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో పాటు ఒకవేళ సీనియర్ కనుక అభ్యంతరం వ్యక్తం చేస్తే ఓటింగ్కి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే పార్టీకి సంబంధించి అన్ని విభాగాలకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశంలో ఉంటారు కాబట్టి ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయమే అత్యంత కీలకంగా కాబోతున్న నేపథ్యంలో అధ్యక్షుని కనుక చెప్తే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఓటింగ్ వెళ్లే అవకాశం కూడా లేకపోలేదనేది గాంధీ భవన్ వర్గాలు చేస్తా ఉన్నాయి. వెళ్తుందా, సీనియర్లు మద్దతు ఇస్తారా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ యొక్క ఎక్స్టెండెడ్ మీటింగ్ సమావేశం తర్వాత గాంధీ భవన్ సంబంధించి మిగతా కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితోనూ కూడా వివిధ విభాగాలకు సంబంధించి ఠాక్రే భేటీ కాబోతున్నారు. రాత్రి 8 గంటల వరకు కూడా ఈ వరుస సమావేశంలో ఉండడం జరిగింది. రేపు కూడా ఈ సమావేశాలు కంటిన్యూ కాబోతుంది. ఒకటే ఒక కీలక ఎజెండా అంశంగా ఈ ఠాక్రే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకటి పార్టీలో అంతర్గతంగా ఉన్న డిస్టర్బెన్స్ ను క్లియర్ చేయడం, నేతల మధ్య సయోధ్య కుదిరించడం. రెండవది వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం, ఎజెండాకు సంబంధించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు కానీ కాంగ్రెస్ అనుకూలంగా ఓటు బ్యాంక్ కానీ ఎన్నికలకు ముందులోకి తీసుకెళ్లడం ద్వారా వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏ మేరకు కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కాగలుగుతుంది, దానికి సంబంధించి ఎజెండా ఏంటి, వాటికి దగ్గర ఉన్న టెక్నికల్ ప్లాన్స్ ఏ ఉన్నాయనే దానిపైన కూడా ప్రధానంగా ఠాక్రే ఫోకస్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. నిన్న సాయంత్రం 3 కీలకమైన కమిటీలతో ఠాక్రే ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ప్రచార కమిటీ కానీ, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కానీ, ఆ తర్వాత ఏసీసీ ఇంప్లిమెంటేషన్ కమిటీ కానీ, ఇవి కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన కమిటీలు. ఈ కమిటీలకు సంబంధించి నిర్ణయాలకు సంబంధించి ప్రజలకు వెళ్తాయి కాబట్టి ప్రచార కమిటీకి దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి, ఏ అంశాల ఆధారంగా ఈ యొక్క ప్రచారం నిర్వహించబోతున్నారనే సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. ఎలక్షన్ మేనేజ్మెంట్ అయినా ఏసీసీ ఇంప్లిమెంటేషన్ కమిటీ అయినా వారి దగ్గర నుంచి కూడా ఇదే సమాచారం తీసుకున్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి సమావేశం కావాలంటే కూడా ఆదేశించిన నేపథ్యంలో ఈ ఆస్తే ఆ జోడర్ని వచ్చే ఎన్నికలకు ఉపయోగించుకోవాలనేది ఛాప్టర్ ప్లాన్ గా తెలుస్తాం. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.